బాధ్యత పెరిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఒక విషయం నేను మనందరం కూడా ఆలోచించుకోవాలి. కుప్పం నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ కంటే ముందు తెలుగుదేశం పార్టీ తర్వాత ఆలోచించుకునే సమయం ఆసన్నమైంది. నేను ఆ రోజు కూడా 89 మొట్టమొదటిసారి చేయాలని నిర్ణయించుకున్నాను. ఆ రోజు నేను నిర్ణయించినప్పుడు ఎక్కడైనా నేను పోటీ చేసే అవకాశం ఉంది, జిల్లాలో ఎక్కడైనా పోటీ చేసే అవకాశం ఉంది కాదు, ఒక వెనుకబడిన నియోజకవర్గం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి నాకు ఒక ఆనందంగా ఉంటుంది, ఒక తృప్తిగా ఉంటుందని కుప్పాన్ని ఎంపిక చేసుకున్నాను. రాజకీయ నాయకులు ఒకసారి ఆలోచిస్తారు, కులం ఉండే నియోజకవర్గమో, మతం ఉండే నియోజకవర్గమో, బలం ఉండే బంధువర్గమో, ఇలాంటి నియోజకవర్గాలు ఎంపిక చేసుకుంటారు. కానీ నా బలం ప్రజాబలం, ఈ పేదవాళ్లే నా బలం, అందుకని నేను ఎంపిక చేసుకున్నది. అత్యంత వెనుకబడిన ప్రాంతమైనటువంటి కుప్పాన్ని ఎంపిక చేసుకుని అనునిత్యం మీకోసం పనిచేశాను. ఒక్కసారి పాత రోజులు కూడా గుర్తు చేసుకుంటే డికేట్లు అంటే ఈరోజు పుట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నేను వచ్చిన తర్వాత పుట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఆ రోజుతో నేను వచ్చినప్పుడు చూస్తే కుప్పంలో అన్నిటికంటే ప్రశాంతమైన వాతావరణం, అన్నిటికంటే ప్రశాంతమైన వాతావరణం, ఏ మాత్రం మంచి ప్రజానీకం, మంచి మనసున్న ప్రజానీకం, ఏ మాత్రం కూడా కపట ఇలాంటి తెలియని ప్రజానీకం ఈ కుప్పం యాజకవర్గంలో ఉండేవారు. మొదటి రోజు నేను వస్తే ఒకే రోడ్డు నేరుగా వి కోట నుంచి వస్తే పలమనేరు నుంచి వి కోట, వి కోట నుంచి కుప్పం, ఒకే కాలేజీ, ఇక్కడే హై స్కూల్లో ఒక జూనియర్ కాలేజీ, టెలిఫోన్లు కూడా లేవు, గెస్ట్ హౌసులు లేవు, ఇక్కడే చంద్రశేఖర్ ఉంటాడు, ఆయన ఇంట్లో నాకు ఒక రూమ్ ఇస్తే ఎమ్మెల్యేగా ఇక్కడ దిగి క్యాండిడేట్ గా ఆ రోజు పోటీ చేసిన సందర్భం. మొట్టమొదటి ఎన్నికల్లో మీరు గెలిపించారు, మళ్ళీ మీరు ఎప్పుడూ తిరిగి చూడలేదు. ఎన్నికలకు ఎన్నికలకు మెజారిటీ పెరిగింది, అభిమానం పెరిగింది తప్ప అభిమానం తగ్గలేదు. అది నేను మీ అందరిపైన పెట్టుకున్న నమ్మకాన్ని మీరు నిలబెట్టారు, నా అభిమానం కూడా పెరిగే పరిస్థితి వచ్చింది. ఈ ప్రాంతంలో మనం చూస్తే